జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తే, ధనాదాన్యం మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చండి. మంచి ధనాదాయం ఉంటుంది ఈ నెల, కానీ చేసే పనులు కాస్త నిదానం ఉండాలి ఈ నెల అంతా కూడాను. కొంచెం ఈ నెల డెట్స్, అవసరానికి అప్పులు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి పని కోసం దాన్ని ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా కనబడుతున్నాయి ఈ వారం అంతా కూడాను. 5, 6 తారీఖులో, తర్వాత 23, 24, 25 తారీఖులో కాస్త ప్రతికూలత కనబడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి నెల అని కూడా చెప్పవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ప్రైవేట్ రంగం కానీ లేదా ప్రభుత్వ రంగం కానీ ఉద్యోగంలో ఉన్నవారికి, ఆ ఉద్యోగంలో ఉన్నవారికి ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం అని కూడా ఇది చెప్పచ్చు. మీ చేస్తున్నటువంటి ఆ పనిలో మీకు ఒక ఆనందం, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్తో జయిస్తూ ఉంటారు. బంధువుల ద్వారా కొంచెం ఆటంకాలు కనబడుతున్నాయి, మాట పట్టింపులు ఎక్కువ కనబడుతున్నాయి. భూ వివాదం మీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉంది నెల ద్వితీయంలో, కాస్త జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్ కొంచెం మిశ్రమంగా ఆడండి, ఎక్కువ టెన్షన్ పెట్టుకుని ఆడకండి. ఓవరాల్ ఈ నెల ఒక 20వ తారీఖు వరకు బాగుంది, 20 తారీఖు తర్వాత కొంచెం డల్గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు. ఆరోగ్యపరంగా మీరు ఒక జనరల్ చెకప్ ఒకసారి చేయించుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా విద్యార్థులు చాలా కష్టపడవలసినటువంటి ఒక సమయం, ఎందుకంటే 7:30 శని నడుస్తుంది కాబట్టి. ఎవరితో మాట్లాడినా మీ యొక్క పరిధి ఎంచి మాట్లాడండి, ఎందుకంటే శని భగవానుడు ఒకసారి నాలుక మీద కూర్చొని ఏమండి అని చెప్పడానికి పోయి ఏరాన్ని కూడా పలికిస్తుంది. కాబట్టి మనకు తెలియకుండానే ఆ యొక్క పదాలు దొరుకుతాయి. కాబట్టి అదుపులో, ఎవరితో ఎంత లిమిట్లో మాట్లాడాలో అంత లిమిట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండండి. పింక్ కలర్ లేదా ఆరెంజ్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి. వీలుంటే తిరుపతికి ఒకసారి దర్శనం చేసిరండి. కాలినడకగా కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకొని రండి, ప్రయత్నం చేయండి. నంబర్ 7 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. తెల్ల జిల్లేడు ఒత్తులతో, ఇప్పనతో ప్రతిరోజు దీపం వెలిగించండి. ఓం నమో వెంకటేశాయ అనే ఒక నామాన్ని ఎక్కువ శాతం పలకరిస్తూ ఉండండి. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కాల్సి వస్తుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి పచ్చకర్పూరం, పుదీనా, వామ ఈ 3 మిశ్రమాన్ని ఎప్పటికీ పెట్టుకుంటూ ఉండండి. ఆరోగ్యవంతులుగా ఉండండి. విజయోస్తువు.